సో క్వశ్చన్ ఆఫ్ ఎకానమీ అండి గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్ కెన్ బి డిఫైండ్ యాజ్ ఓకేనా సో ఇక్కడ ఏమడుతున్నారు బేసికల్ గా అంటే గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్ని ఏమని చెప్పేసి నిర్వహించవచ్చు అని చెప్పేసి అంటున్నాం స్థూల జాతి ఉత్పత్తిని ఏ విధంగా నిర్వహించవచ్చు అని అంటున్నారు టోటల్ వాల్యూ ఆఫ్ గుడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్ ఇన్ ఏ కంట్రీ గుర్తుపెట్టుకోండి ఒక దేశంలో ఉత్పత్తి చేయబడిన వస్తు సేవల యొక్క విలువను మనము జిఎన్పి అని చెప్పేసి అనమా దాన్ని మనము జీడిపి అని చెప్పేసి అంటాం ఏమంటామండి అండి జీడిపి అని చెప్పేసి అంటాం సో ఫస్ట్ దానికి మనకి ఏంటి అంటే జీడిపి ఆన్సర్ అనమాట సో టోటల్ వాల్యూ ఆఫ్ గుడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ ఇన్ ద కంట్రీ మనం ఏమంటాం జీడిపి స్థూల దేశీయ ఉత్పత్తి అంటాం ఏమంటామండి స్థూల దేశీయ ఉత్పత్తి రెండోది టోటల్ వాల్యూ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఇన్ అ కంట్రీ ఓకేనా ఇది బేసికల్గా ట్రాన్సాక్షన్స్ ఇన్ అ కంట్రీ అంటే ఆ ట్రాన్సాక్షన్ వాల్యూ అనేది మనకు ఒకటే గుడ్ మల్టిపుల్ టైమ్స్ ట్రాన్సాక్షన్ అయినప్పుడు నీకు వాల్యూ చాలా ఎక్కువగా వస్తుంది కాబట్టి దీన్ని మనం జీడిపిలోకి మనం వాడలేము ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఉన్న ఒక వస్తువు నేను పది రూపాయలకి వేరే వాళ్ళకి అమ్మాను ఆ వ్యక్తి ఏం చేశాడు అదే వస్తువుని తొమ్మిది రూపాయలకి ఇంకోవరకు అమ్మాయి లేకపోతే పదకొండు రూపాయలకి ఇంకోవరకు అమ్మాయి అనే వస్తువు ఒకటే వెళ్ళింది కానీ ఇక్కడ పది రూపాయలు అక్కడ పదకొండు రూపాయలు ఇలా ఎన్నిసార్లు అమ్మితే అంత ట్రాన్సాక్షన్స్ వస్తాయి అవునా కదా కాబట్టి దీన్ని మనము జీడిపి కానీ జిఎన్పీ కానీ మనం ఆడుకోలేము నెక్స్ట్ డిప్రిజియేషన్ ద టోటల్ వాల్యూ ఆఫ్ ద గుడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్ ఇన్ ద కంట్రీ సో దీన్ని మనము డిప్రిజియేషన్ అనే అనొచ్చు డైరెక్ట్గా ఓకేనా లేకపోతే దీన్ని మనం ఏమంటామంటే తరుగుదల అని చెప్పేసి చెప్పవచ్చు డైరెక్ట్గా లేకపోతే దీన్ని కన్జంప్షన్ ఆఫ్ ద క్యాపిటల్ అని కూడా అనొచ్చు కన్జంప్షన్ ఆఫ్ ద క్యాపిటల్ అన్న డిప్రిసియేషన్ అన్న ఒకటే అనమాట ఓకేనా సో ఇది కూడా జిఎన్పి కాదు టోటల్ వాల్యూ ఆఫ్ ద గుడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్ ఇన్ కంట్రీ అండ్ నెట్ ఫ్యాక్టరీ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ సో సింపుల్గా ఏమంటున్నారు టోటల్ వాల్యూ ఆఫ్ ద గుడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్ ఇన్ ద కంట్రీ అంటే జీడిపి అవునా కదా సో టోటల్ వాల్యూ ఆఫ్ గుడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్ విత్న్ బౌండరీ ఆఫ్ కంట్రీ అంటే ఏంటిది జీడిపి ఒక దేశం సరిహద్దు లోపల ఉత్పత్తి చేయాలి వస్తు సేవల యొక్క విలువలు మనం ఏమి ఉంటాం స్థూల దేశీయ ఉత్పత్తి అంటే జీడిపి ప్లస్ ఆర్ మైనస్ ప్లస్ ఆర్ మైనస్ నెట్ ఫ్యాక్టరీ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ అంటే విదేశాల నుండి వచ్చే నికర ఆదాయం విదేశాల నుండి వచ్చే నికర ఆదాయం దీని మొత్తాన్ని మనం ఏమంటాము అంటే జిఎన్పి అంటాం కాబట్టి రైట్ ఆన్సర్ ఏంటంటే మనకు ఆప్షన్ ఫోర్ అనేది మనకు సరైనటువంటి ఆన్సర్ ఓ దేశం లోపల సరిహద్దు లోపల ఉత్పత్తి చేయడం వస్తు సేవల విలువలకు అదనంగా మనకు వేరే దేశాల నుండి వచ్చే నికర ఆదాయం అది అయితే ప్రెస్ చేస్తాం మైనస్ అయితే తీసేస్తాం సో దాన్ని మనం ఏమంటామంటే స్థూల జాతీయ ఉత్పత్తి అంటాం స్థూల జాతీయ ఉత్పత్తి లేదా గ్రాస్ నేషనల్ ప్రాడక్ట్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అనమాట సో ఆప్షన్ ఫోర్ ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ అండి విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ప్రోగ్రామ్స్ వాస్ డిడ్ నాట్ లాంచ్ డ్యూరింగ్ ద ఫిఫ్త్ ఫైవ్ ఇయర్ ప్లాన్ మినిమమ్ నీడ్స్ ప్రోగ్రామ్ మినిమమ్ నీడ్స్ ప్రోగ్రామ్స్ ద్వారా ఏం చేస్తున్నారు అంటే నైన్టీన్ సెవెంటీ ఫోర్ నుండి ఇది ప్రోగ్రామ్ రావడం జరిగింది ఈ ప్రోగ్రామ్లో బేసికల్గా ఏంటి అంటే మనకు కనీస బేసిక్ నెసెసిటీస్ ఉన్నాయో అవి అందించే ప్రయత్నం చేస్తున్నాం దాన్ని మనం ఏమంటాం కనీస అవసరాల కార్యక్రమం చెప్పేసి ఉంటాం ఇది ఫిఫ్త్ ఫైవ్ ఇయర్ ప్లాన్ రావడం జరిగింది సో ఇది ఫిఫ్త్ ఫైవ్ ఇయర్ ప్లాన్లో వచ్చింది రెండు ట్వంటీ పాయింట్స్ ప్రోగ్రామ్ ఇది నైన్టీన్ సెవెంటీ ఫైవ్ వచ్చింది మనకు ఫిఫ్త్ ఫైవ్ ఇయర్ ప్లాన్ అంటే మనకు తెలియాలి ఫిఫ్త్ ఫైవ్ ఇయర్ ప్లాన్ మనకి ఎప్పుడు స్టార్ట్ చేసాము నైన్టీన్ సెవెంటీ ఫోర్ టు నైన్టీన్ సెవెంటీ నైన్ వరకు ఉండాలి సెవెంటీ ఎయిట్లో ఎండ్ చేశాం అంటే సింపుల్ చెప్పాలంటే నైన్టీన్ సెవెంటీ ఫోర్ టు సెవెంటీ ఎయిట్గా మనము అనుకోవచ్చు అవును కదా సో మనకు ఈ ట్వంటీ పాయింట్ ప్రోగ్రామ్ నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో రావడం జరిగింది కాబట్టి ఇది కూడా ఫిఫ్త్ ఫైవ్ ఇయర్ ప్లాన్లోనే ఉంది నెక్స్ట్ వన్ రీజనల్ రూరల్ బ్యాంక్స్ ఆర్ఆర్బీస్ అవునా కదా అంటే ప్రాంతీయ గ్రామీణ అభివృద్ధి బ్యాంకులు ఇవి మనకి ఎప్పుడు వచ్చాయి అంటే ఫస్ట్ ఆర్ఆర్బి మనకు అక్టోబర్ సెకండ్ నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో రావడం జరిగింది ఆర్ఆర్బి చట్టాన్ని నైన్టీన్ సెవెంటీ సిక్స్లో తీసుకురావడం జరిగింది కాబట్టి ఇది కూడా మనకు ఫిఫ్త్ ఫైవ్ ఇయర్ ప్లాన్ కిందకి వస్తుంది మరి ఇక్కడ ఏంటిది గ్రామీణ యువకుల స్వయం ఉపాధి కార్యక్రమం ట్రైసెమ్ అని చెప్పేసి అన్నాడు ట్రైనింగ్ రూరల్ యూత్ ఫర్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఈ ని మనం ఎప్పుడు స్టార్ట్ చేశామంటే ఫిఫ్టీన్త్ ఆఫ్ ఆగస్ట్ నైన్టీన్ సెవెంటీ నైన్లో స్టార్ట్ చేశాం కానీ ఇక్కడ మీరు చూసినట్లయితే మనకు ఫిఫ్త్ ఫైవ్యర్ ప్లాన్ అనేది సెవెంటీ ఎయిట్కి మనకు ఎండ్ అయిపోయింది కాబట్టి ఈ ట్రైసెమ్ ఏదైతే ఉందో ట్రైనింగ్ రూరల్ యూత్ ఫర్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఏదైతుందో ఇది బేసికల్ గా వచ్చేసరికి మనకు ఫిఫ్త్ ఫైవ్ ఇయర్ ప్లేన్ కిందికి రాదు ఇది రోలింగ్ ప్లాన్ కిందికి రావడం జరుగుతుంది అనమాట కాబట్టి ఆన్సర్ వచ్చేసరికి మనకు ఆప్షన్ ఫోర్ అనేది మనకు సరైనటువంటి ఆన్సర్ విచ్ఓ ద ఫాలోయింగ్ ఓకే రెజల్యూషన్ ఒకటి ఫినాన్స్ మినిస్టర్ ఒకటి ఒకటి అవునా సో ఒకసారి మనం చూద్దామని ఇక్కడ ఫస్ట్ ఇండస్ట్రియల్ పాలసీ నైన్టీన్ ఫార్టీ ఎయిట్ సెకండ్ ఇండస్ట్రియల్ పాలసీ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ జనతా గవర్నమెంట్ ఇండస్ట్రియల్ పాలసీ నైన్టీన్ సెవెంటీ సెవెన్ ఎకనామిక్ రిఫార్మ్స్ నైన్టీన్ నైన్టీ వన్ అవునా కదా సో మనకి చాలా క్లియర్గా తెలుసు ఎకనామిక్ రిఫార్మ్స్ నైన్టీన్ నైన్టీ వన్ లో వచ్చినప్పుడు మనకు ఫైనాన్స్ మినిస్టర్గా ఎవరు ఉన్నారు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఉన్నారు దాన్ని మనము రావు మన్మోహన్ ప్లాన్ అని చెప్పేసి కూడా అనడం జరిగింది కాబట్టి ఇది మనకు దీంతో మ్యాచ్ అయిపోతుంది అవునా నెక్స్ట్ వచ్చేసరికి బేసికల్గా మీరు చూసినట్టయితే జనతా గవర్నమెంట్ ఇండస్ట్రియల్ పాలసీ రెజల్యూషన్ నైన్టీన్ సెవెంటీ సెవెన్ ఆ టైంలో మనకు ఉన్నటువంటి ఫినాన్స్ మినిస్టర్ ఎవరంటే హెచ్ఎం పాటిల్ ఎవరండి హెచ్ఎం పాటిల్ మనకు ఫినాన్స్ మినిస్టర్గా కొనసాగారు నైన్టీన్ సెవెంటీ నైన్ వరకు కొనసాగారు అవునా తర్వాత వచ్చేసరికి వెరీ వెరీ ఇంపార్టెంట్ మొట్టమొదటిసారి బడ్జెట్ ని ప్రవేశపెట్టినటువంటి ఫినాన్స్ మినిస్టర్ ఎవరంటే ఆర్కే షణ్ముఖం శెట్టి సో ఆయన ఏ ప్లాన్ పీరియడ్ లో ఇండస్ట్రియల్ పాలసీ రిజల్యూషన్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్ టైంలో ఆయనే ఫినాన్స్ మినిస్టర్గా ఉన్నారు అవునా సిడి దేశ్ముఖ్ ఎవరైతే ఉన్నారో మొట్టమొదటి భారతీయ ఆర్బిఐ గవర్నర్ ఉన్నారో ఆయన మనకు ఫినాన్స్ మినిస్టర్గా కూడా పనిచేశారు ఆయన సెకండ్ ఇండస్ట్రియల్ పాలసీ టైంలో మనకు ఫినాన్స్ మినిస్టర్గా ఉన్నారు ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇండస్ట్రియల్ పాలసీ నైన్టీన్ ఫార్టీ ఎయిట్ చాలా చాలా ఇంపార్టెంట్ కారణం ఏంటంటే మనకు ఏదైతే మనకు మిక్స్డ్ ఎకానమీ అని చెప్పేసి అంటామో భారతదేశం అనేది మనకు మిక్స్డ్ ఎకానమీ మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అని చెప్పేసి ఏదైతే అంటున్నామో కారణం ఎవరు అంటే మనకు ఫస్ట్ ఇండస్ట్రియల్ పాలసీ నైన్టీన్ ఫార్టీ ఎయిట్ ఎందుకంటే నైన్టీన్ ఫార్టీ ఎయిట్ ఇండస్ట్రియల్ పాలసీలో మనము మన దగ్గర ఉన్నటువంటి పరిశ్రమలు ఏవైతున్నాయో నాలుగు రకాలుగా విభజించడం జరిగింది వాటిలో కొన్ని కంప్లీట్గా ప్రభుత్వం చేత నడపబడేవి కొన్ని ప్రైవేట్ ప్లేస్ గవర్నమెంట్ చేత నడపబడ్డవి కొన్ని ఏమో ప్రైవేట్ చేత నడపబడ్డాయి కొన్ని ఏమో కోఆపరేటివ్ సొసైటీస్ చేత నడపబడ్డాయి అంటే ఇక్కడ మనం ఏం చేశాము అంటే కొన్నిటికి యాజమాన్యం మనకు ప్రైవేట్గా పెట్టాము కొన్నిటికి యాజమాన్య హక్కులు మనకు ప్రభుత్వం చేత ఉంచాం కాబట్టి దీన్ని మనం మిక్స్డ్ ఆర్ ఎకానమీ అంటాం లేకపోతే మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అని చెప్పేసి ఉంటాము సో ఇది మనకు ఉన్నటువంటిది మిక్స్డ్ ఎకానమీ అనమాట సో దీని పరంగా ఒక్కసారి మనం చూసినట్టయితే మనకు రైట్ ఆన్సర్ ఏమొస్తుంది అంటే ఏ టూ బి వన్ సి త్రీ డి ఫోర్

సో మనకు ఆప్షన్ ఫోర్ అనేది మనకు రైట్ గా మనకు తెలుస్తుంది అనమాట సో చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ మనకు ఇంకొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఏదైతే ఆర్థిక సంస్కరణ నైన్టీన్ నైంటీ వన్ ఏదైతే మనం మాట్లాడుతున్నామో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఎప్పుడు వచ్చాయో డాక్టర్ మన్మోహన్ సింగ్ టైంలో వచ్చాయి ఇక్కడ ముఖ్యంగా ఎల్పీజీ రిఫార్మ్స్ ఏంటిది ఎల్పిజి రిఫార్మ్స్ లిబరలైజేషన్ ప్రైవేటైజేషన్ గ్లోబలైజేషన్ అవునా సరళీకరణ ప్రైవేటీకరణ అదేవిధంగా ప్రపంచీకరణ సో ఇటువంటి మనం ఎప్పుడు తీసుకొచ్చామంటే డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఫినాన్స్ మినిస్టర్ ఉన్నప్పుడు తీసుకురావడం జరిగింది ఇది కాకుండా నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ కూడా మీరు చూడాలి నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ అనేది నైన్టీన్ ఫార్టీ ఎయిట్ ఒక ఇండస్ట్రియల్ పాలసీని ఇంకా బలోపేతం చేసింది అని చెప్పేసి చెప్పొచ్చు అనమాట సో అది కూడా మనకు ఇంపార్టెంట్ ఓకే ఇవన్నీ కూడా మనకు ఇండస్ట్రియల్ పాలసీస్ ఆప్షన్ ఫోర్ ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ వచ్చేసరికి చూడండి ఇక్కడ విచ్ విచ్ఓ ద ఫాలోయింగ్ ఇస్ కరెక్ట్ ఓకే ద థియరీ ఆఫ్ పాపులేషన్ ఎవల్యూషన్ వాస్ ఫస్ట్ ప్రపోజ్ బై టిఆర్ మాల్తూవ్స్ ఓకే రెండోది వచ్చేసరికి మనకు టిఆర్ మాల్తీవ్స్ ఇస్ కాల్డ్ ద ఫాదర్ ఆఫ్ డెమోగ్రఫీ టిఆర్ మాల్తీవ్స్ ఎక్స్ప్లెయిన్ ద థిరీ ఆఫ్ పాపులేషన్ నైన్టీన్ సెవెన్ ఎయిట్ ఇన్ అన్ ఎస్ఏ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ పాపులేషన్ ఆల్ ఆఫ్ దరెక్ట్ కింద వేవి జనాభా పరిణామ సిద్ధాంతం మొదటిసారిగా ప్రతిపాదించింది టిఆర్ మాల్తీవ్స్ టిఆర్ మాల్దీవ్స్ ను జనాభా శాస్త్ర అని పిలుస్తారు టిఆర్ మాల్దీవ్ నైన్టీన్ సెవెంటీ నైన్టీ ఎయిట్లో అండ్ ఆన్ ఆన్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ పాపులేషన్లో జనాభా సిద్ధాంతాన్ని వివరించారు పైవన్నీ సరైనవే సో ఇక్కడ చూసినట్టయితే మనకు టీఆర్ పాలసీస్ ఏం చేశారంటే ఆయన మనకు పాపులేషన్ ఎవల్యూషన్ థియరీని ప్రపోజ్ చేయడం జరిగింది ఇది కరెక్టే ఓకే ఆయన ఫాదర్ ఆఫ్ డెమోగ్రఫీ కూడా అంటాం ఆయన ఏం చెప్తాడు అంటే మనకు పాపులేషన్ అనేది ఓకే పాపులేషన్ అనేది మనకు ఈ యొక్క ఏదైతే మనకు ఫుడ్ ప్రొడక్షన్ అవుతుందో దాంతో పాపులేషన్ మనకు పోల్చినప్పుడు అంటే జనాభాని ఈ యొక్క ఆహార ఉత్పత్తుల యొక్క ఉత్పత్తి మనము పోల్చినప్పుడు ఆరు ఉత్పత్తులతో పోలిస్తే జనాభా అనేది అర్థమేటిక్ రేషియోలో పెరుగుతుంది అర్థమేటిక్ ప్రోగ్రెషన్లో పెరుగుతుందని చెప్పేసి చెప్పడం జరిగింది అంటే జనాభా పెరుగుదల చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పేసి చెప్పడం జరిగింది అవునా ఇంకో విషయం ఏంటంటే ఈ జనాభా ఇలా పెరుగుడు పెరుగుడ్డు పోతే మనకు ఫుడ్ షార్టేజ్ అనేది మిగులుతుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది సో ఇవన్నీ కూడా ఏదైతే మనకు ఇక్కడ చెప్పిన విషయాలన్నీ కూడా మనకు టీఆర్ మాల్తో సంబంధించినవే కాబట్టి మనకు ఆల్ ఆఫ్ ద అబో అనేది మనకు సరైనదిగా మనము భావించాలన్నది ఇక్కడ ఈ ఫాదర్ ఆఫ్ డెమోగ్రఫీ అని చెప్పేసి అంటాము అవునా జనాభా శాస్త్ర పితామహుడు అని చెప్పి టీఆర్ మాల్ని పిలుస్తాము అండ్ మొట్టమొదటిసారిగా పాపులేషన్ ఎవరియుషన్ తీరిని ప్రపోజ్ చేస్తున్న టీఆర్ మాల్తీసే అదేవిధంగా ఎన్ఎస్ఏ ఆన్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ద పాపులేషన్ లో ఈ యొక్క జనాభా సిద్ధాంతాన్ని ఆయన మెన్షన్ చేయడం జరిగింది అది నైన్ సెవెంటీన్ నైన్టీ ఎయిట్లో చెప్పడం జరిగింది అనమాట సో ఇవన్నీ కూడా సరైనటువంటి ఆన్సర్సే కాబట్టి ఆల్ ఆఫ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ విచ్ ఆల్ ద ఫాలోయింగ్ ఓకే విలేజ్ తెలంగాణ విలేజ్ ఆఫీసర్స్ అబొల్యూషన్ యాక్ట్ ఒకటి తెలంగాణ పంచాయతీరాజ్ యాక్ట్ ఒకటి తెలంగాణ మున్సిపాలిటీ యాక్ట్ ఒకటి జిహెచ్ఎంసీ యాక్ట్ ఒకటి సో ఒకసారి మీరు చూసినట్టయితే తెలంగాణ విలేజ్ ఆఫీసర్స్ యాక్ట్ అబొల్యూషన్ యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని మనకు ట్వంటీ ట్వంటీలో తీసుకురావడం జరిగింది సో దీనిలో భాగంగా ఏం చేశారు అంటే మనకు ఈ యొక్క గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి కొంతమంది ఉద్యోగుల్ని ఓకే ఆ పొజిషన్కి వెళ్ళి తీసేసేట రెండు తెలంగాణ పంచాయతీ రాజ్ యాక్ట్ చాలా చాలా ఫేమస్ అనమాట సో ఇది రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో తీసుకురావడం జరిగింది ఈ చట్టం ద్వారానే కొత్త పంచాయతీ చట్టం తీసుకురావడం జరిగింది సర్పంచ్లు సరిగ్గా వాళ్ళ పనితీరు లేకపోతే ఈవెన్ మనకు కలెక్టర్లో సర్పంచ్ని తీసేసే అధికారం గుండంగా కలెక్టర్లకు ఇవ్వడం జరిగింది అవునా ఇంకోటి ఏంటంటే ఇక్కడ సర్పంచ్తో పాటు ఉప సర్పంచ్ కూడా ఇది వరకు చెక్ పవర్ కూడా ఇచ్చే ప్రయత్నం చేయడం జరిగింది తర్వాత మళ్ళీ దాన్ని బ్యాక్ చేశారు అన తెలంగాణ మున్సిపాలిటీ యాక్ట్ వచ్చి సార్ మనకు టూ థౌసండ్ నైన్టీన్ వచ్చింది అండ్ జెహెచ్ఎంసీ మనకి నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ లో రావడం జరిగింది సో ఇక్కడ మనం చూసినట్టయితే మనకు ఏ ఫోర్ బి టూ త్రీ డి వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఏ ఫోర్ బి టూ త్రీ డి వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఓకే సో నెక్స్ట్ స్టేట్మెంట్స్ క్రాప్ డెన్సిటీ గ్రాస్ ఏరియా ఆఫ్ సోన్ ఏరియా డివైడెడ్ బై నెట్ ఏరియా ఆఫ్ క్రాప్స్ ఓకే గ్రాస్ ఏరియా సోన్ బై నెట్ ఏరియా ఆఫ్ ద క్రాప్స్ అండ్ అని చెప్పేసి క్రాప్ డిసిడ్ అంటాం ఇది కరెక్ట్ అండి ఓకేనా పంటలు వేసిన స్థూల విస్తీర్ణాన్ని పంటలు వేసిన నికర విస్తీర్ణంతో భాగించే వచ్చేది పంటల సాంద్రత ఇది కరెక్ట్ ఎవరైనా చెప్తారు అవునా కదా నెక్స్ట్ గ్రాస్ ఏరియా ఇరిగేటెడ్ బై నెట్ ఏరియా ఇరిగేటెడ్ ఇస్ ద ఇరిగేషన్ రేషియో గుర్తుపెట్టుకోవాలి ఇరిగేషన్ రేషియో అంటే ఏంటి అంటే పొటెన్షియల్ ఏరియా టు బి ఇరిగేటెడ్ బై నెట్ ఏరియా ఇరిగేటెడ్ అంటే ఎంతవరకు నువ్వు ఈ యొక్క సాగునీరు ఇవ్వడానికి అవకాశం ఉంది నువ్వు ఎంత ఇస్తున్నావు దాన్ని మనం ఏమంటాం ఇరిగేషన్ రేషియో అంటాం సో ఇది మనకు రాంగ్గా ఉందనమాట హార్వెస్ట్ ప్రొడక్టివిటీ రిఫర్స్ టు ద నెంబర్ ఆఫ్ కిలోగ్రామ్స్ ఆఫ్ గ్రోన్ ఇన్ హెక్టార్ ఆఫ్ ల్యాండ్ అంటే ఒక హెక్టార్ విస్తీర్ణంలో ఎన్ని కేజీల ఉత్పత్తి మనం చేస్తున్నా అన్నదాన్ని మనం ఏమంటాము హార్వెస్ట్ ప్రొడక్టివిటీ అని చెప్పేసి అంటాము ఇది కూడా సరైనది మన ఒక హక్టార్లో పొలంలో ఎన్ని కిలోగ్రాములు ధాన్యం మనం పండించేదాన్ని తెలియజేసేదే పంటల ఉత్పాదకత ఇది కూడా కరెక్ట్ అంటే ఏ కరెక్ట్ సీక్రెట్ కాబట్టి ఆప్షన్ త్రీ అనేది మనకు కరెక్ట్ ఆన్సర్గా ఉందన్నమాట సో ఆప్షన్ త్రీ రైట్ ఆన్సర్ విచ్ కమిటీ వాస్ ఫార్మ్ టు డబుల్ ది ఇన్కమ్ ఆఫ్ ఫార్మర్స్ ఓకే వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి అశోక్ దాల్వాయ్ కమిటీ సో అశోక్ దాల్వాయ్ కమిటీ ఏం చేసింది అంటే ఈ యొక్క ఫార్మర్స్ యొక్క ఇన్కమ్ ఏదైతే ఉందో దీన్ని డబుల్ చేయాలని చెప్పేసి అశోక్ దాల్వాయ్ కమిటీ అనేది మనకు రికమెండేషన్ ఇవ్వడం జరిగింది అశోక్ దాల్వాయ్ కమిటీని దృష్టిలో పెట్టుకొని ఈవెన్ ఎంఎస్పి పైన కూడా దాని యొక్క ప్రభావం అనేది ఉంది ఎంఎస్పి మనకు వన్ పాయింట్ ఫైవ్ టైమ్స్ ఆఫ్ ద ప్రొడక్షన్ కాస్ట్ ఎందుకు చేశారంటే దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆ యొక్క యాక్టివిటీ చేసుకోవడం జరిగిందనమాట సో ఇవి కొద్ది ఇంపార్టెంట్ రాజేందర్ సింగ్ వచ్చేసరికి మనకు వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పిలుస్తాం భూగర్భ జలాల యొక్క పెంచడానికి ఆయన జలం కృషి చేయడం జరిగింది అనమాట స్వామినాథన్ ద ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఇండియా అని చెప్పేసి చెప్పవచ్చు అండ్ శివరామకృష్ణ కమిటీ ఏదైతుందో బి శివరామన్ కమిటీ ఏదైతుందో బి శివరామన్ కమిటీ యొక్క సిఫార్సు మే మనకు నాబార్డ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది అనమాట సో ఆన్సర్ ఇచ్చిన ఆప్షన్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ దట్స్ ఇట్ అండి థ్యాంక్స్ లాట్